ఒకసారి ఈనాడులో ఉన్నటువంటి వార్తలను చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక పాలన బాగోలేదు అందుకే ప్రజలు నా వద్దకు వస్తున్నారు, ప్రభుత్వం కనీస గౌరవం ఇవ్వడం లేదు, లేఖలు రాసిన సమాధానం లేవు, రాష్ట్రంలో విద్యా వ్యవస్థ అధ్వానం, ధర్మాసుపత్రులు దయనీయం, మౌలిక వసతుల్లోనే కేంద్రం వైద్య కళాశాలను ఇవ్వడం లేదు, సీఎం వస్తారంటే రాజ్భవన్లో ఆయన ఫోటో పెట్టిస్తారని చెప్పేసి గవర్నర్ తమిళ సాయి నిన్న సీరియస్ అయినటువంటి విషయం. ఇక ఇలాంటి గవర్నర్ ఎక్కడ లేరు, భాజపా నేతలు వ్యవహరిస్తున్నారు, రాజ్యాంగ వ్యవస్థను కించపరుస్తున్నారు, మంత్రులు నిరంజన్ రెడ్డి, సత్యవతి, ఎర్రబెల్లి, జగదీష్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డిల ధ్వజం. ఇక ఢిల్లీలో గురువారం 28 అడుగుల సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ, నేతాజీ బాటలో వెళ్తే సరికొత్త శిఖరాలకు చేరేవాళ్ళం, స్వాతంత్రం రాగానే ఆ పని చేయాల్సింది, దురదృష్టవశాత్తు ఆయన్ను మర్చిపోయాం, కర్తవ్య పద్ బోసు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ప్రధాని ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ఇక సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా కూనంనేని సాంబశివరావును 14 ఓట్ల తేడాతో పల్ల వెంకటరెడ్డిపై విజయం సాధించినట్టు అయినాయి. కొత్తగా 1200 MBBS సీట్లట రాష్ట్రంలో ఇప్పటికే 900 సీట్లకు అనుమతి, మరో 300 వచ్చే అవకాశం, మొత్తంగా 6240 అందుబాటులోకి. 4 వారాల తర్వాత వైద్య విద్య ప్రవేశాలు, ముందుగా అఖిల భారత కోటా భర్తీ అట. యువత రాజకీయాల్లోకి రా, దేశ భవిష్యత్తుకు వన్నె తీసుకొద్దాం, భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ పిలుపు. మొత్తం మీద యువతను ఆహ్వానిస్తున్నాడు. ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో దేశంలో కాంగ్రెస్ పార్టీ పుంజుకోవాలనేది ఉంటే మరి వచ్చినటువంటి యువత రాజకీయాలకు రావాలని చెప్పేసి ఆయన ఆహ్వానించడం జరుగుతుంది. ఇక జిల్లాకు ఎగుమతుల హబ్బు, రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం, వస్తు రవాణా సమూహాల స్థాపనకు అడుగులు, స్థలాలు ఎంపిక చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసినట్టు, మరి అమలైతే లేదో చూడాలి. ఇక విక్రాంత్లో వినాయకుడు, భారీ యుద్ధ నౌకలో వినాయకుడు కొలువుదీరాడు. హైదరాబాద్ పాతబస్తీలోని గౌలిపురాలో నవరాత్రుల సందర్భంగా భక్తుల పూజలు అందుకుంటున్నాడు. ఇదేంటి యుద్ధ నౌక హైదరాబాద్ ఎలా వచ్చిందంటారా? ఇటీవలే దేశ నౌకాదళం అమలు పొదిలో చేరిన INS విక్రాంత్ నౌక నమూనాలో ఇక్కడ వినాయకుడి మండపం ఏర్పాటు చేసి గణేశుడికి కొలువు తీర్చారు. మండపం తయారీకి 30,000 ఖర్చు చేసినట్టు నిర్వాహకులు చెప్పినట. ఇక మొత్తం మీద విక్రాంత్కు సంబంధించిన పడవ రూపంలో ఈ డిజైన్ తయారు చేసి వినాయకుడిని దీంట్లో కొలువు తీరినట. ఇక శ్రీశైలం నుంచి ఏపీకి నీటి విడుదలపై వివరాలు ఇవ్వండి, కృష్ణా బోర్డును కోరిన కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ. ఇవి ఈనాడులో ఉన్నటువంటి వార్తలు ఏదంటే